ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించాలని అనంతపురం జిల్లా రాయదుర్గంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి హనుమంత్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యొక్క రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ రోజు ఈ యొక్క మండల స్థాయిలోన ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యమైన అంశాలు ఏమంటే జాతీయ విద్యా విధానంలో సాధారణ ప్రజలకు నిలుగు ప్రభుత్వ పాఠశాలలకు అనేక ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. సమాజానికి కూడా దీనివల్ల రాబోయే కాలంలో అనేక రకమైనటువంటి యొక్క కష్టాలను ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఈ విద్యా విధానాన్ని పూర్తిగా సమీక్షించాలి. ఇందులో సెక్యురల్ భావాలకు ఏమాత్రం అనుకూలమైనటువంటి ఇది లేదు. నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ప్రజాస్వామ్య సూత్రాలు ఏమాత్రం విద్యార్థులకు అందకుండా చేసేటువంటి కుట్ర కూడా ఇందులో దాగింది. కాబట్టి వెంటనే జాతీయ విద్యా విధానం మీద జాతీయ స్థాయి చర్చ జరగాల. పార్లమెంట్ సమావేశంలో మాత్రమే ఈ బిల్లును తీసుకురావాలని కానీ ఇట్లా దొడ్డిదారిన బిల్లును తీసుకురాకూడదని చెప్పి తెలియజేస్తున్నాము. అంతేకాక ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ వచ్చిన నెల రోజుల లోపల ఈ యొక్క సిపిఎస్ రద్దు చేస్తామని, ఓపీఎస్ ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చాడు. అది కూడా వెంటనే అమల్లోకి చేయాలి. అంతేకాక ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అందరికి మొత్తము 4 నెలల ఈ 4 విడతల డిఎలను బాకీ పడి ఉన్నారు. ఆ 4 విడతల డిఎలను వెంటనే రిలీజ్ చేయాలని కోరుతున్నాము. అంతేకాక 2 నెలల అర్ధ జీతాలు మాకు చెల్లించడం జరిగింది. ఆ 2 నెలల అర్ధ జీతాలు కూడా రాబోయే నెల కాలం లోపలే మాకు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాక బదిలీ మీద ఇప్పటి వరకు స్పష్టమైనటువంటి ఒక విషయం రాలేదు. కాబట్టి బదిలీలను కూడా వెంటనే చేపట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమము ఈ సిపిఎస్ రద్దుకు సంబంధించినటువంటి యొక్క అంశాన్ని ప్రధానంగా భూమిగ్గా తీసుకుని రాబోయే నెల 1వ తారీఖున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. వెంటనే మిగతా సంఘాలు జేఏసి మొత్తము కూడా స్పందించి ఈ కార్యక్రమంలో హాజరు కావాలి. సిపిఎస్ రద్దు చేసేంత వరకు ఈ పోరాటం ఆపకూడదని చెప్పి యూటీఎఫ్ డిమాండ్ చేస్తోంది. నూతన విద్యా విధానాన్ని సమీక్షించాలి. సిపిఎస్